అందరికీ తెలిసే ఉంటుంది, ఇంకా కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. చాలా పెద్దగా ఉంది, ఇంత బాగుందో. కానీ ఫ్రెండ్స్ చూసారు కదా, కార్తీక వనభోజన ఉత్సవం అండి. రాయల్స్ అందరికీ వనభోజనాలు పెట్టారు, బలిజ సంఘం అందరూ కలిసి చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారండి. కొంచెం వేల మందిలో వచ్చారండి, చాలా మంది వచ్చారు, అంత బలిజలు అన్నమాట. చాలా బాగా చేశారండి కార్తీక వనభోజనాలు. అక్కడికి చాలా మంది ప్రముఖులు వచ్చారు, చాలా బాగా సాంగ్స్ పాడారు, నాటకాలు ఆడారు, డ్రామా జరిగింది, చాలా బాగా జరిగింది. డైలాగ్స్ చెప్పారు, పాటలు పాడి డ్యాన్స్ వేశారు, చాలా బాగా చేశారు. వడ్డిస్తున్నారు భోజనాలు, చాలా స్టేజ్లనే వచ్చినాయండి భోజనడానికి. అక్కడంతా చాలా బాగుందండి, చాలా మంది వచ్చారండి. ఎంత బాగుందంటే చూడడానికి ఒక కన్నుల విందుగా ఉంది, చాలా అయితే నాకు నచ్చింది. చాలా బాగా చేశారు, చాలా బాగా. ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను. శ్రీకృష్ణదేవరాయలు వారసులు అంతా అని చెప్పారు, చాలామంది చెప్పారండి. చాలా బాగుంది, ఇట్లాంటి స్టేజ్లు 10 ఉన్నాయి. వంటలు కూడా చేస్తున్నారండి, చాలా బాగా చేశారు. వంటలు అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా నచ్చిందండి. మీరు కూడా ఎవరైనా వచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. చాలామంది వచ్చారు, వడ్డించారు, చాలా బాగా చేశారు. ఇంకా ఎంత చేశారంటే అంత బాగా చేశారు చూడండి. కొన్ని మూటలు ఎన్ని వచ్చినాయి చూడండి, వంటలు చేసే వంటశాల గ్యాస్ ఎంత బాగా చేశారు చూడండి. చాలా గ్రాండ్గా చేశారు తలకలేరులో హనుమాన్ టెంపుల్ దగ్గర, చాలా బాగుందండి. అక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి, ఇక్కడ ఫంక్షన్ జరిగింది, చాలా బాగా జరిగిందండి. ప్రతిసారి ఇలానే జరగాలని కోరుకుంటున్నాను. చాలా పెద్ద స్టేజ్ అండి, చాలా బాగుంది. శ్రీకృష్ణదేవరాయలు గారిని కూడా పెట్టారు, శివుణ్ణి పెట్టారు, చాలా బాగా చేశారు. చిన్నారులు చాలా బాగా డ్యాన్స్లు వేశారు, చాలామంది వచ్చారు, యాంకర్స్ వచ్చారు, చాలా బాగుందండి. మీరు కూడా ఎవరైనా వచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి కింద. మన అనంతపురంలో జరిగిన కార్తీక మహోత్సవం ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి